ప్రస్తుత తరుణంలో ఆహారం దొరకక అంతరించిపోతున్న వానర సంతతిని పరిరక్షించాలనే సదుద్దేశంతో జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వానరులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వనస్థలీపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి కోహెడలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీని చేపట్టి వానరులకు అరటి జామపళ్లతో పాటు పలు ఆహార పదార్థాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మూగ జీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి రూపమే మనకు వానరులు కాబట్టి ఆ వానరులకు ఆకలిని తీర్చే విధంగా మన భావన శ్రీనివాస్ గారు ఒక కొత్త సంకల్పంతో శ్రీనివాస్ గారిని చూసుకుని మీ మీడియా ద్వారా చాలా మంది కూడా వానరులకు అరటి పనులు కావచ్చు, అన్నం కావచ్చు, యాపిల్స్ కావచ్చు, ఏదో ఒక పనుల భోజనాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మనం ఎట్లా భోజనం కోసం ఆకలి కోసం అలమటిచ్చేటప్పుడు చాలా మందికి భోజనం ఏ విధంగా అయితే పెడుతున్నామో వానరులకు కూడా భోజనం పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ మీడియా ద్వారా కోరుకుంటారా? జీవ వైవిధ్య పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ అని చెప్పి అనుకుంటుంటాం. అదేది కూడా నినాదంగా మిగిలిపోకూడదు, మన జీవన విధానంలో భాగం కావాలి. ఇవన్నీ కూడా ఆయా పండుగలలో మన పూర్వీకులు రూపొందించినటువంటివే.